మాదాపూర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా గడిపారు. పార్టీ ముఖ్య నేతలతో జనసేన పార్టీ బలోపేతం, అలానే మెంబర్షిప్ డ్రైవ్ ఏదైతే ఉంటుందో దానిపైన, అలానే రెండు తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిణామాలపైన చర్చించారు. ప్రస్తుతం మనతో జనసేన నేత అద్దేపల్లి శ్రీధర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, ఈ రోజంతా కూడా పవన్ కళ్యాణ్ గారు బిజీ బిజీగా రివ్యూలతో గడిపారు, మీరు అందులో ఉన్నారు, ముఖ్యంగా ఏ అంశాలపైన ప్రధానంగా చర్చించారు? అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటర్లు చాలామంది తీసేయడం జరిగింది. రెండు ప్రభుత్వాలు కూడా ఓటర్లు తీసేయడం ఏంటి అని చెప్పి ఆయన దృష్టికి తీసుకుని వెళ్తే ఆయన ఆశ్చర్యపోయారు కూడా. ఇంత శాతం ఇన్ని లక్షలు తీసేశారా అని చెప్పి, దానికి ఏ విధంగా కార్యాచరణ ఉండాలి, ఏ విధంగా ముందర తీసుకునేలో మాకు దశా దిశ ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా జనసేన నేతలందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా, మీ ఓటు చూసుకుని, మీ ఇంట్లో వాళ్ళు ఓటు చూసుకుని, పక్క మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఓట్లన్నీ చెక్ చేసుకుని, ఓటర్ ఐడెంటిఫికేషన్ కూడా ఏదైతే జరుగుతున్నదో కార్యక్రమం, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో దాంట్లో మమేకమై పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. ప్రతి వ్యక్తి కూడా పార్టీకి మెంబర్ అవ్వడమే కాకుండా తన ఓటు సక్రమంగా చక్కగా ఉందా లేదా వాళ్ళకు కావాల్సిన వాళ్ళందరివి అది చెక్ చేయమన్నారు. అదేవిధంగా ప్రధానమైన బాధ్యత తీసుకుని, ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గారు యువత ఉన్నారు కాబట్టి వారికి చాలామంది ఏమనుకుంటే, నాకు 18 వచ్చింది కాబట్టి, నాకు ఆధార్ కార్డు ఉంది కాబట్టి, నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేనలో మెంబర్ అయ్యాను కాబట్టి ఓటు ఉంటుంది అని అనుకుంటారు. ఓటు అలా ఉండదు. మీరు వెళ్ళి కన్సర్న్ పోలింగ్ బూత్లు ఎక్కడున్నాయి లిస్ట్ ఉంటుంది, ఆ పోలింగ్ బూత్ దగ్గర కానీ ఫార్మ్స్ ఉంటాయి, తీసుకుని మీ అడ్రస్ ప్రూఫ్ ఇస్తే ఆటోమేటిక్గా మీకు ఓటు వస్తుంది. అది ఎక్కువ యువతకి ఓట్లు ఉండవు కాబట్టి కొత్తగా 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ కూడా ఆ విధంగా ఫోకస్ పెట్టి స్పెషల్ డ్రైవ్ చేయండి అని చెప్పి జనసేన పార్టీ ముఖ్య నాయకులందరికీ చెప్పారు. అదంతా కూడా కింద వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకుని వెళ్తాం. ఇప్పటికే తెలంగాణలో 6వ తారీఖున అసెంబ్లీని రద్దు చేశారు, అదే రోజు పార్టీ అభ్యర్థులను కూడా కేసీఆర్ ప్రకటించారు, మరోవైపు మిగిలిన పార్టీలన్నీ కూడా సమాయత్తం అవుతున్నాయి. తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేసే విషయమై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు, దీని మీద ఏమన్నా చర్చించారా? అంటే ఆటోమేటిక్గా రెండు తెలుగు రాష్ట్రాల గురించి చర్చించడం జరిగింది. తెలంగాణ వరకు కన్సల్టేషన్ ప్రాసెస్లో ఉన్నది, అండ్ మీకు తెలుసు సిపిఎం వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది, దెన్ రెండో దఫా డిస్కషన్స్ రావడం జరుగుతున్నది. అండ్ ఇతర పొలిటికల్ పార్టీలు కూడా ఎవరు ఏమీ ఉట్టి కేసీఆర్ గారు అంటే ఆయన ఒక ఎజెండాతో వెళ్ళిపోయారు కాబట్టి ఆయన క్యాండిడేట్ అనౌన్స్ చేసుకుని రాజకీయం ఇంకా ముందరికెళ్ళారు. బట్ మిగతా అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఇంకా కన్సల్టేషన్ ప్రాసెస్లోనే ఉన్నాయి. అదేవిధంగా కూడా జనసేన కూడా కాంటెంప్లేట్ చేస్తున్నది, ఏ విధంగా ఉంటుంది, ఏంటి మంచి చెడు అంతా కూడా అందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. అది కూడా మాట్లాడారు. ఇప్పటికే రెండు పర్యాయాలు తన పోరాట యాత్రని నిర్వహించారు, పూర్తయిన ఇచ్చాపురం నుంచి వైజాగ్ వరకు, అలానే భీమవరంలో కూడా స్టార్ట్ చేశారు పశ్చిమగోదావరి జిల్లా. 3వ విడత పోరాట యాత్రకు సంబంధించి చర్చ జరిగింది. రేపు ఎల్లుండి నెల్లూరులో ఉంటారు, తర్వాత ఏలూరులో ఉంటారు, వెస్ట్ గోదావరి అంతా తిరుగుతారు, తర్వాత ఈస్ట్ గోదావరికి రాబోతున్నారు. సో ఎక్కడక్కడ వెనకడుగేసేది లేదు, జనసేన ముందరకే వెళ్ళబోతున్నది. ఒక 45 రోజుల షెడ్యూల్ కంటిన్యూస్గా తిరగబోతున్నారు, అండ్ విజయవాడ ఆఫీస్ కూడా రెడీ అవ్వబోతున్నది కాబట్టి ఆ కార్యక్రమాలు కూడా చూసుకుంటారు. అంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు మేజర్ డెసిషన్స్ అన్నీ తీసుకోవాలి, మేజర్ కార్యక్రమాలన్నీ కూడా రావాలి, చూడాలి, అటెండ్ అవ్వాలి కాబట్టి పలు కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం ఉన్నాయి కాబట్టి ఆ కార్యక్రమాలకు కూడా మధ్యలో ఒక రోజుకి వచ్చి అటెండ్ అయ్యి మళ్ళీ తిరిగి పోరాట యాత్ర కంటిన్యూ చేస్తారు. రొట్టెల పండుగ నెల్లూరులో జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొంటారని ఇప్పటికే మీరు చెప్పారు, ఎవరితో పాటు వెళ్ళే అవకాశం ఉందంటారు? అంటే ఎవరితో అని కాదు, ఎవరైతే రొట్టెల పండుగ కండక్ట్ చేస్తున్నారో క్రమేపీ చాలామంది నమ్మకం కలిగింది. ఉట్టి ముస్లిమ్స్ అనే కాకుండా అన్ని మతాలు కులాలు కూడా రొట్టెల పండుగకి వెళ్తారు. అదొక సెక్యులర్ కార్యక్రమం కింద జరుగుతున్నది. ఇది మొదట్లో కొంతమంది స్టార్ట్ చేసినా కూడా ఇతర కులాలు మతాలు కూడా అటెండ్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కులాల అతీతంగా మతాల అతీతంగా జనసేన ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం కూడా అటెండ్ అవుతున్నారు. అండ్ పార్టీలో ముఖ్య నాయకులు ఎంతోమంది ఉన్నారు, నెల్లూరులో కూడా ఎంతోమంది ఆహ్వానించడానికి ఉన్నారు, అందరితో కలిసి వారు వెళ్ళబోతున్నారు రొట్టెల పండుగకి. అంటే ఆయన సినీ నటుడు ఆలీతోడు కలిసి వెళ్తారన్నట్టుగా బయట ప్రచారం జరుగుతుంది. ఆలీ ఒక్కడే కాదు కదా ముస్లిం, మా పార్టీలోనే బోల్డంత మంది నాయకులు ఉన్నారు, మా పార్టీలో కొంతమంది సెక్యూరిటీల స్టాఫ్ కూడా చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఎంతోమంది దళితులు, అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ స్టూడెంట్స్ కానీ, దెన్ నాగార్జున యూనివర్సిటీ ఎంతోమంది స్టూడెంట్స్, అన్ని వర్గాలు వాళ్ళు ఉన్నారు, అందరినీ కూడా రమ్మన్నారు. సో అందరూ వెళ్ళబోతున్నారు, అందరితో వెళ్ళబోతున్నారు. భీమవరంలో ప్రీ మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ని పవన్ కళ్యాణ్ గారు విడుదల చేశారు, దాని మీద ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? అమోఘంగా ఉంది స్పందన. అంటే పవన్ కళ్యాణ్ గారు
క్లియర్గా ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏం చేయగలమో క్లియర్గా చెప్పడం జరిగింది. ఒక విజన్ డాక్యుమెంట్ ఇచ్చారు, చాలామంది హ్యాపీగా ఉన్నారు. రెండో విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ప్రజలతో మమేకమై ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని ప్రజలకి మంచి చేకూరే విధంగా జనసేన ఉంటుంది కాబట్టి ఆ బేసిస్లో ఆ తపనలో వచ్చింది విజన్ డాక్యుమెంట్ కానీ పార్టీ సిద్ధాంతాలు కానీ. ఉట్టిన ఏదో ఓట్ల కోసం పెట్టిన కార్యక్రమాలు కాదు. ఏదైతే జరగబోయేదో, ఏదైతే జరిపించగలరో పవన్ కళ్యాణ్ గారు జనసేన అదే విజన్ డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి జనసేన పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి, ఇంకా ఎవరైనా వచ్చే అవకాశం ఉందంటారా ప్రధాన పార్టీలకు చెందిన నేతలు? వస్తున్నారండి ఎంతోమంది. ఇప్పుడు విజయవాడలో ఒక ఆయన ఏదో మారుతున్నారు పార్టీ అన్నారు, ఆయన రావచ్చు. అలాగే గుంటూరులో ఒక ఆయన పార్టీలోంచి మారుతారంటున్నారు. సో ఆ విధంగా అన్ని ప్రదేశాల్లో ఆ స్పందన ఉన్నది. రాయలసీమ జిల్లాలో ఇప్పుడు నెల్లూరు వెళ్ళిన తర్వాత నెల్లూరులో కూడా ముగ్గురు ముఖ్య నాయకులు కలవబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. కలిసిన తర్వాత ఆ నాయకులు చెప్పినా బాగుంటుంది, లేదా పవన్ కళ్యాణ్ గారు కలిసిన విజువల్ వస్తే బాగుంటుంది నేను ముందర చెప్పడం కన్నా. అంటే ఆ నాయకులు ఎవరు మీ ద్వారా వింటే బాగుంటుంది అనుకోలేదు? మనం వారు ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఆ నాయకులకి ఆ స్పందన వాళ్ళకే ఇవ్వాలి. మేము జాయిన్ అయ్యాం జనసేనలో అని ప్రౌడ్గా వాళ్ళు ఒక సంతోషంగా వారు చెప్తేనే బాగుంటుంది. సో వాళ్ళకే వదిలేద్దాం. ఇతర పార్టీల నుంచి ఎంతోమంది నేతలు వస్తున్నారు, వారు ఏమైనా టికెట్లు ఆశించి వస్తున్నారా లేకపోతే జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చొస్తున్నారా అనుకోవాలా? అంటే ఉట్టి సిద్ధాంతాలకే వస్తున్నారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు అని కదా, అన్ని విధాలుగా వస్తారు. బట్ ఏదేమైనా కూడా టికెట్ హామీ లేకుండా ఒక సామాన్య కార్యకర్తగా లేదా పార్టీకి ఉపయోగపడడానికి రండి. క్రమేపీ మీ పెర్ఫార్మెన్స్ కానీ మీ నిబద్ధత కానీ ప్రజలు ఆకర్షించే విధానం కానీ ప్రజలు మిమ్మల్ని కోరుకుంటే ఖచ్చితంగా జనసేన వారికి బీఫామ్ ఇవ్వడం కానీ ఇవ్వడం జరుగుతుంది. బట్ అన్కండిషనల్గానే ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటు తెలంగాణకు వస్తే జయ తెలంగాణ అంటున్నారు, అక్కడికి వెళ్తే జయాంధ్ర అంటున్నారు, దీన్ని ఎలా చూస్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారు జై బీజేపీ అన్నారు ఇన్నాళ్ళు 4 సంవత్సరాలు ప్రభుత్వంతో షేర్ చేసుకున్నారు, క్యాబినెట్లో ఉన్నారు. తర్వాత క్రమేపీ బీజేపీతో డిఫర్ అవ్వడం కానీ లేదా బీజేపీ టీడీపీతో డిఫర్ అవ్వడం కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జై కాంగ్రెస్ అంటున్నారు. సో అది అందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగా రాజకీయం పవన్ కళ్యాణ్ గారు చేయరు కదా, ఎక్కడ కావాల్సిన గొడుగు అలా పట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఉండదు. నేషనల్ విజ్డమ్తో నేషనల్ ఐడియాలజీతో జనసేన పుట్టింది, అదే విధంగా నడుస్తుంది. అయితే తెలంగాణలో మహాకూటమి ఏర్పడుతుంది, మహాకూటమికి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి. ఈ మహాకూటమిలో కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, తెలంగాణ జనసమితి ఈ 4 ఉన్నాయి. వీటిని పక్కన పెడితే అసలు టీడీపీ అన్నది కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, అలాంటి టీడీపీ ఈరోజు కాంగ్రెస్తో జత కట్టడాన్ని మీరు ఎలా చూస్తారు? అదే నేను అన్నాను కదా, ఏ గొడుగు గొడుగు పడతారు. ఇంకా ఆశ్చర్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే మొన్న ఆయన ఓపెన్గా ఏమన్నారంటే నేను టీఆర్ఎస్తో కలుస్తానంటే బీజేపీ అడ్డుపడిందన్నారు. ఆయన అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మేము టీఆర్ఎస్తో ట్రావెల్ చేద్దాం అనుకుంటే నరేంద్ర మోడీ గారు అడ్డుపడ్డారు, కాంగ్రెస్తో ట్రావెల్ చేస్తున్నాం. అంటే ఏంటి, ఒక ఐడియాలో ఒక సిద్ధాంతం ఉండదా? అంటే ఇటు టీఆర్ఎస్తో ట్రావెల్ చేయడానికి రెడీ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు కాంగ్రెస్తో ట్రావెల్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆయన గురించి ఏం చెప్తాం? ఆయన మళ్ళీ ఏమో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని వ్యతిరేకిస్తారంట, బీజేపీని వ్యతిరేకిస్తారంట. సో ఇవన్నీ కొంచెం ప్రజలు డిసైడ్ చేస్తారు ఇలాంటి ఇష్యూస్. అయితే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏపీలో కనుక చూసినట్లయితే కాంగ్రెస్ టీడీపీ పొత్తు ఉంటుందంటారా? ఏపీలో కాంగ్రెస్, తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ ఆల్రెడీ పొత్తు పెట్టుకుంది, ఏపీలో ఎలా ఉంటుంది? నాకున్న తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్ ఉన్నది కాబట్టి తెలంగాణలో, నాకున్న నాలెడ్జ్ ప్రకారం సోర్సెస్ ప్రకారంగా తెలంగాణలో ఎన్ని సీట్లు అయితే టీడీపీకి ఇస్తామో అన్ని సీట్ల కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి ఇవ్వాలని చెప్పి వాళ్ళు కండిషన్ పెట్టారని చెప్పి వినికిడి. సో వేచి చూద్దాం. ప్రస్తుతం అయితే కాంగ్రెస్, టీడీపీ వ్యతిరేక వర్గాలైన వాళ్ళు కలిసి ప్రయాణిస్తున్నారు తెలంగాణలో, ప్రజలు ఏ విధంగా చూస్తారో చూద్దాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు కలిసి ప్రయాణిస్తే ఏ విధంగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత తెలివిగా ఏంటంటే అది తెలంగాణ టీడీపీ వాళ్ళు తీసుకునే డెసిషన్ అంట కాంగ్రెస్తో ట్రావెల్ చేయడం. ఈయన నేషనల్ ప్రెసిడెంట్ కదా, వదిలేద్దాం, అది ఆయనకే వదిలేద్దాం ఆయన నిబద్ధతకి. అయితే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారు, ఆ ఏపీకి ప్రత్యేక హోదా కావాలని జనసేన అధినేత రోడ్డు ఎక్కారు, నినాదాలు చేస్తున్నారు, దానికోసం పోరాడుతున్నారు. ఒకవేళ వస్తే 2019 ఎన్నికల్లోనైనా ఏ పార్టీ తరఫున ఎవరి తరఫున ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు అనుకున్నట్టు అందరూ ఏంటంటే ఏదో బీజేపీ వస్తుంది లేదా కాంగ్రెస్ వస్తుంది సెంట్రల్లో అని, ఆ విధంగా ఉండదు రాజకీయం. ఏదైతే మేము యాంటిసిపేట్ చేసేది ఏంటంటే వేరే కూటమి కానీ థర్డ్ ఫోర్త్ ఫ్రంట్ కానీ ఆ విధంగా రాబోతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్.
సో ఆ కూటమికి ఖచ్చితంగా జనసేన ఎంపీలు ఉపయోగపడతారు కాబట్టి మేము అడిగేది ఖచ్చితంగా చేకూరే విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన ఎంపీలు గెలిచిన వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాబట్టడానికే ప్రయత్నిస్తారు. అయితే ఇప్పటికే రాహుల్ గాంధీ ఒక మాట అన్నారు కర్నూలు సభలో, మళ్ళీ సెంట్రల్లో కనుక కాంగ్రెస్ వస్తే మొట్టమొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా మీదే చేస్తా, మళ్ళీ సంతకం రైతులకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీ మీద అన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు ఏపీ ప్రజలు? అంటే యూపీఏ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ఆరో సోనియా గాంధీ రాహుల్ గాంధీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ నిజంగా ఇచ్చి ఉండుంటే ఇంత గొడవ ఉండేది కాదు. సో వాళ్ళు ఇస్తాము ఇచ్చాము అని చెప్తున్నారు, కానీ ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ రాలేదు కదా. అది కాంగ్రెస్ నిబద్ధత, యూపీఏ నిబద్ధత. తర్వాత బీజేపీ అపోజిషన్లో ఉన్నప్పుడు మేము ఇస్తాము మేము తీసుకుని వస్తాము 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇవ్వలేము అంటున్నారు. అంటే మీరు చూడండి, అపోజిషన్లో ఉన్నప్పుడు ఇస్తాము తెస్తాము చేస్తాము అంటున్నారు, పవర్లోకి లేరు కాబట్టి ఆ విధంగా అన్నారు, పవర్లోకి వచ్చిందే ఇవ్వలేము అంటున్నారు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ కానీ రాహుల్ గాంధీ గారు ఒక మాట కూడా అన్నారు, నాకు ప్రధానమంత్రి కుర్చీ అవసరం లేదు ఎవరినన్నా కూర్చోబెడతానన్నారు. అలాంటప్పుడు రాహుల్ గాంధీ గారి మాట మీద ఏ బేసిస్లో వెళ్తాం? అంటే ఫైనల్గా ఏపీ ప్రజలకి ప్రత్యేక హోదా అనేది వస్తుందా రాదా మీకున్న అవగాహన ప్రకారం? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాబడతాం, జనసేన తీసుకుని వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా అన్నది జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా వచ్చే విధంగా ప్రయత్నిస్తాం. అలానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్తో ఒక రకంగా ఏపీలో ఇంకోలాగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. ఈ రోజంతా కూడా పవన్ కళ్యాణ్ గారు బిజీగా గడిపారు. రేపు నెల్లూరు వెళ్తారు, నెల్లూరులోనే 2 రోజుల పాటు మకం వేయనున్నారు. రొట్టెల పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత నుంచి కూడా 3వ విడత ఆయన ప్రజా పోరాట యాత్ర ఏలూరు నుంచి ప్రారంభమవుతుంది అంటూ కూడా అద్దెపల్లి శ్రీధర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ డి రాజేష్తో నేతాజీ కొడియార్, 99 టీవీ, జనసేన పార్టీ కార్యాలయం మాదాపూర్ నుంచి.